తనకు ప్రజల పట్ల ఉన్న సేవాగుణం నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి తనకు పట్టం కడుతుందని పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌతు శ్రీష అన్నారు. పలాస నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా గౌతు శ్రీష నామినేషన్ దాఖలు చేశారు. మొదటిసారి నామినేషన్ దాఖలు చేయడం చాలా వింత అనుభూతిని కలిగించిందంటున్న గౌతు శ్రీషతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. 2019కి మొత్తం కూడా సర్వం సిద్ధమైంది. ఇప్పుడే పలాస నుంచి గౌతు శిరీష గారు టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే గత వారం రోజుల నుంచి కూడా తన ప్రచారంలో దూచుకుపోతున్న పరిస్థితి మన అందరికీ తెలిసిందే. అయితే ప్రచారంలో ఏ విధంగా ఉంది, మొదటిసారిగా తను నామినేషన్ వేశారు కనుక దాన్ని ఎలా ఉంది అనేది ఆయన మాటలోనే ఆవిడ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మొదటిసారిగా నామినేషన్ అంటే రాజకీయాలు కొత్త కాదు మీకు, బట్ నామినేషన్ మొదటిసారి వేశారు ఎలా ఉంది? ఒక విధమైన ఎక్సైట్మెంట్ ఉందండి, ఎందుకంటే గతంలో రాజకీయ కుటుంబం చెందినప్పటికీ కూడా నేను ప్రత్యేకంగా నామినేషన్ ఇవ్వడం మొదటిసారి. అయినప్పటికీ కూడా ఒక మంచి పార్టీతోనే నా రాజకీయ జీవితం మొదలవుతుంది. ఎలా అయితే నాన్నగారు తెలుగుదేశం జెండా చెంతపట్టి మరి 35 సార్లుగా ఆయన రాజకీయ జీవితంలోనే ఉన్నారు, ఈరోజు 6 సార్లు అదే పార్టీ నుండి ఒక మచ్చలేని నాయకుడిగా ఆయన తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో పనిచేశారు. అదే పార్టీలోని ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారి తీరు మరి రాష్ట్రంలోనే కాక దేశంలో కాక ప్రపంచంలోనే ఒక ముఖ్యమంత్రిలాగా ఒక అద్భుతమైన గౌరవం తెచ్చుకున్న ముఖ్యమంత్రి గారితో పనిచేయబోతున్నామని ఒక మంచి ఫీలింగ్తో మరి 3 తరాలుగా కులాలకి పక్కన పెట్టి గౌతు కుటుంబం అంటే కేర్ ఆఫ్ అభివృద్ధి అని నమ్మి 6 దశాబ్దాలుగా నా కుటుంబానికి అండదండగా నిలుస్తున్న సోంపేట మరియు పలాస నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు ఆడపిల్లనైనప్పటికీ కూడా నాకు టికెట్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్రాన్ని ఆయన నడిపిస్తున్న తీరు, ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నా కూడా రాష్ట్ర ప్రజలకు ఎటువంటి కష్టం కలిగించకుండా ఆయన తీసుకొస్తున్న తీరు ప్రజలందరూ చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఈరోజు చిన్న పెద్ద మెజారిటీ కాదండి, శ్రీకాకుళంలో పలాసతో పాటు 10 నియోజకవర్గాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్పష్టమైన తీర్పు ఇవ్వబోతూ ఈరోజు 10 నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం విజయంతో ముందుకొస్తుందని నమ్ముతున్నాను. ప్రజెంట్ చూసుకుంటేటప్పుడు నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రచారం ఏ విధంగా సాగుతుంది, ప్రజల దగ్గర నుంచి వచ్చే స్పందన ఏ విధంగా ఉంది? చాలా బాగుందండి, ముఖ్యంగా వృద్ధులు మహిళలు చాలా అంటే ఇన్స్టెంట్ దీంతో వస్తున్నారండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినవి మేము చెప్తున్నాం, ఎన్ని పథకాలు అంటే ఆల్రెడీ ఆ పథకాలన్నీ ఈరోజు అమలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈరోజు నక్మం కలిగింది. ముఖ్యంగా తిత్లీ సమయంలో ఒక ముఖ్యమంత్రి ఇక్కడ స్థానికంగా 7 రోజులు ఉంచిన సేవ నా భూతో నా భవిష్యత్. ఏ ముఖ్యమంత్రి కూడా ఒక 3 నియోజకవర్గాల గురించి 7 రోజులు రాజధానిని ఒక చిన్న పలాస లాంటి ఊరికి తరలించడం అన్నది ఎవరు చేయలేదు. ఆ టైంలో ఆయన చేసిన పని, అదే టైంలో ఈరోజు ప్రతిపక్ష నాయకుడు పక్క జిల్లాలో ఉండి చూపించిన నిర్లక్ష్యం కూడా ప్రజలందరికీ పూర్తిగా అర్థమైంది. ప్రజలు సుభిక్షంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగాలన్నా తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలందరూ 100% పూర్తిగా నమ్ముతారు. తనకి ఏదైనా సరే మొదటిసారిగా తాను ఏదైతే నామినేషన్ దాఖలు చేశారు, ఇదంతా కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్గా ఉందని చెప్పడం జరుగుతుంది. అది కాకుండా పెద్దల నుంచి స్పందన కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు ఏదైతే పథకాలు ప్రకటించారు ఇవి కావచ్చు, తప్పకుండా తమను గెలిపించి తీరుతుంది, ప్రజలు తమపై విశ్వాసం ఉంచారు, తప్పకుండా గెలుస్తామనేది గౌతు శిరీష గారు చెప్తున్నారు. వీడియో జనత రాజేశ్వర ఎంఏ రాజు ఏపీ 24/7 శ్రీకాకుళం.